నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందు ఒక్కటి గుర్తు పెట్టుకో మనం మాట్లాడిన మాటలు మనకు గుర్తు ఉండకపోవచ్చు అవి విన్న వ్యక్తికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి కష్టం అందరికీ శత్రువే కానీ మనకు ఎవరు మిత్రులో చూపించి వెళ్తుంది అందుకే కష్టం వచ్చిందని బాధపడకు నీ వాళ్ళెవరో తెలిసినందుకు ఆనందించు నీటిని ఎక్కువగా మరిగిస్తే ఆవిరైపోతాయి అలాగే భరిస్తున్నారు కదా అని ఎక్కువగా బాధ పెడితే బంధాలు కూడా తెగిపోతాయి జీవితంలో అతి ప్రమాదకరమైనది దుఃఖం దాన్ని దిగమింగడం నేర్చుకో ఇంకా భయంకరమైనది నిరాశ దాన్ని అసలు పట్టించుకోకు ఇంకా నీచమైనది అసూయ దాన్ని ఏమాత్రం లక్ష పెట్టకు నేటి సమాజం తీరు ఒక మనిషి తనకు అవసరమైనంత వరకు ఎంత చెడ్డవారినైనా చాలా గొప్పవారు అని పొగిడేస్తారు అదే వారి అవసరం లేకపోతే ఎంత మంచివారిని అయినా సరే చెడ్డవారిగా చిత్రీకరిస్తారు మనుషుల మధ్య దూరం పెరగడానికి కారణం ఎల్లప్పుడూ మనమే కరెక్టు అవతలి వారు రాంగ్ అనుకోవడం వల్ల మాత్రమే నీ చుట్టూ వంద మంది ఉన్న నీ ప్రత్యేకత నీకే ఉంటుంది ఆ ప్రత్యేకత ఒకరు పొగిడారనో పెరగదు ఒకరు తిట్టారనో తగ్గదు ఆర్థిక పరిస్థితి ఎంత బాగున్నా సరే మానసిక స్థితి సరిగ్గా లేకుంటే లైఫ్లో ఎన్నడూ ఆనందంగా ఉండలేరు కోపాన్ని అదుపులో పెట్టుకోలేని వాడు జీవితంలో చాలా కోల్పోతాడు అదే మీ పట్ల తప్పుడు అభిప్రాయాన్ని ఏర్పరచవచ్చు గొడవపడకుండా ఉండే బంధం కన్నా ఎంత గొడవపడినా విడిపోని బంధం చాలా గొప్పది జీవితంలో పడిపోవచ్చు పరాజయం పొందవచ్చు నిరాశకు గురి కావచ్చు కానీ నీవు తిరిగి పైకి లేవగలవు విజయం సాధించగలవు అది నీపై నీకున్న విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది అన్ని భయాలు పిరికితనం కాదు కొన్ని భయాల వెనుక బాధ్యతలు ముడిపడి ఉంటాయి నీ మనసు ఎప్పుడు గాయపడుతుందో నీ మెదడు అప్పుడు ఆలోచించడం మొదలు పెడుతుంది మోహము కోపము అసూయ అనే ఈ మూడు నరకానికి మూడు ద్వారాలు మన నవ్వులు వినిపించినంత గట్టిగా మన కన్నీళ్ళు కనిపించవు ఈ సృష్టిలో ఇప్పటి వరకు నీకంటే బలవంతులు ధనవంతులు పుట్టారు వారు బ్రతికారు అందరిలాగానే చనిపోయారు వారిని మరణం నుంచి కాపాడడానికి వారి ధనం బలం ఏమీ తోడు రాలేదు వారు చేసుకున్న కర్మలు తప్ప రేపు నీవు కూడా అంతే అందరిలో ఉన్నప్పుడు చూపుని నలుగురిలో ఉన్నప్పుడు మాటని ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలని కాపాడుకోగలిగితే నిన్ను మించిన మేధావి ఉండడు ఎక్కడైతే నిన్ను హేళన చేశారో అక్కడే నిన్ను నువ్వు నిరూపించుకో ఎక్కడైతే నిన్ను తక్కువ అంచనా వేశారో అక్కడే నువ్వు గెలిచి చూపించు ఓడిన నాడు నిన్ను చూసి హేళన చేసిన వారు గెలిచిన నాడు నిన్ను చూసి జేజేలు కొడతారు బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం చాలా సులభం కానీ గుణం ఉపయోగించి ఎదుటివారి మనసు గెలవడం చాలా కష్టం ఎవరి మీద ఎక్కువగా ఆధారపడకు వారు కొత్త వారిని కలిసినప్పుడు నీ మీద వారి అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి జీవితం ఓ నాటకం నటించడం రానప్పుడు ఇతరుల నాటకాలను చూస్తూ ఉండాల్సి వస్తుంది ఉపయోగించుకోవడం కాకపోతే ఎన్ని అవకాశాలు వచ్చినా వ్యర్థమే చేసే పని చిన్నదని సిగ్గుపడకు కోట్లు కూడపెట్టిన ప్రతి ఒక్కరూ మొదట కూటికి లేనివారే అని మరవకు మన స్థాయిని బట్టి మనల్ని గౌరవించే వారికంటే మన మనసుని బట్టి మనల్ని ప్రేమించేవారే మనకు నిజమైన ఆప్తులు జీవితంలో నీవు పడిపోవచ్చు పరాజయం పొందవచ్చు నిరాశకు గురి కావచ్చు కానీ నీవు తిరిగి పైకి లేవగలవు విజయం సాధించగలవు అన్నింటినీ అధిగమించగలవు అది నీపై నీకున్న విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది ఒకరిని మీరు ఎంత బాధ పెట్టినా అన్నీ మర్చిపోయి మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారంటే ఎవరు దొరకరని కాదు అర్థం ఎవరికి ఇవ్వలేని స్థానాన్ని వాళ్ళ మనసులో మీకు ఇచ్చారు అని అర్థం మనిషి మంచివాడు కావాలంటే మంచి పనులు చెయ్యనవసరం లేదు ఎదుటివారి గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది ఒక్కసారి ఎదిరెళ్ళి చూడు ఆ భయమే నీకు భయపడుతుంది ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి నవ్వు వచ్చినప్పుడు నలుగురిలో నవ్వాలి అందరిలో ఏడిస్తే నాటకం అంటారు ఒక్కరే నవ్వితే పిచ్చి అంటారు జీవితమే ఒక విచిత్రం ప్రతివారు పక్కవారి మీద ఆధిపత్యం కోసం ఆరాటపడతారే కానీ అందరితో కలిసి నడుద్దాం అనేవారు చాలా తక్కువ దారి తప్పితే మళ్ళీ వెనుతిరిగి సరైన దారి వెతుక్కోవచ్చు కానీ మాట తప్పితే మళ్ళీ వెనుకకు తీసుకోలేము పరిగెత్తడం అందరికీ తెలుసు పడిపోయిన తర్వాత కూడా లేచి పరిగెత్తే వారిదే విజయమని కొందరికే తెలుసు ఎదుటి వాళ్ళు నిన్ను నమ్మడం లేదు అని ఆలోచించడం కన్నా ఒకరిని నమ్మించాల్సిన అవసరం నాకేంటి అనుకో నిన్ను నువ్వే గెలిచినట్టు శాశ్వతం కాని వాటి చుట్టూ తిరుగుతూ మనం శాశ్వతం కాదు అనే నిజాన్ని మర్చిపోతున్నాం నీ బాధ నుంచి నువ్వే ఎలా బయటపడాలో ఆలోచించు కానీ వాటిని ఇతరులకు చెప్పడానికి కాదు ఎందుకంటే ఒకరి బాధలు వేరే వాళ్ళు తీర్చరు జరిగిపోయిన వాటి గురించి బాధపడకు జరగాల్సిన దాని గురించి ఆలోచించు ఓర్చుకోవడం మార్చుకోవడం నేర్చుకొని వారికి పెళ్లి చేసుకునే అర్హత ఉండదు ఒకవేళ చేసుకున్న ఆనందం ఉండదు కలిసి బతకాలనుకున్నప్పుడు అవతల వ్యక్తిలో ఉన్న లోపాలని ఓర్చుకోవాలి మన అలవాట్లు కూడా కొన్నింటిని మార్చుకోవాలి ఒకరు నిన్ను పదే పదే ఏడిపిస్తున్నారంటే వాళ్ళు తమ నాశనానికి ఇంకా ఇంకా దగ్గరవుతున్నారని అర్థం విలువ కోసం విలువలేని చోట ప్రయత్నించడం ఉన్న విలువను వదులుకోవడం అవుతుంది నిన్ను బాధపెట్టి వెళ్ళిపోయిన వారి గురించి నీ టైం వేస్ట్ చేసుకోకు ఎందుకంటే అమూల్యమైన నిన్ను వాళ్ళు ఎప్పుడో కోల్పోయారు ఏ రోజైతే మన మౌనం అవతలి వ్యక్తిని నొప్పించలేదో ఆ రోజే మనం తెలుసుకోవాలి ఆ వ్యక్తికి మనం అక్కర్లేదని తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు తెలిసినంత అవసరమైనంత మాత్రమే మాట్లాడడం గొప్ప విషయం కష్టం ఎవరు కొనేది కాదు ఆనందం ఎవరు అమ్మేది కాదు జీవితం ఇచ్చే అనుభవాలే కష్టసుఖాలు అంతే కష్టంలో ఉన్నప్పుడు అవకాశం కోసం వెతుకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని వెతుకు ఊహ అనేది అందంగా ఉండాలి కానీ అపార్థంతో నిండి ఉండకూడదు అపార్థంతో కూడిన ఊహ అనుబంధాలను దూరం చేస్తుంది మెచ్యూరిటీ వయసు పెరగడం వల్ల వచ్చేది కాదు జీవితంలో నేర్చుకునే పాఠాల వల్ల వచ్చేది మందిలో ఒకడిగా ఉండకు సొంతగా ఆలోచించడం నేర్చుకో చదరంగంలో పావుగా ఉండకు ఆట ఆడే ఆటగాడిగా ఉండు ఒక మనిషికి ఇవ్వాల్సిన టైంలో విలువ ఇవ్వకపోతే తర్వాత నువ్వు ఇద్దామనుకున్న వాళ్ళు తీసుకోవడానికి ఇష్టం చూపించకపోవచ్చు ఎందుకంటే ఆత్మాభిమానం ఒకటి ఉంటుంది కదా ఎదుటి వ్యక్తి నిన్ను గౌరవించలేదని బాధపడకు నీకు మర్యాద ఇవ్వలేదని ఆవేశపడకు నిన్ను గౌరవించే అర్హత వారికి లేదని తెలుసుకో నీకు మర్యాద ఇచ్చే అంత సంస్కారం వారికి లేదని అర్థం చేసుకో జీవితంలో నువ్వు పడ్డ ప్రతీ బాధ నీకో గుణపాఠం ఈ గుణపాఠమే నీ జీవితానికి ఒక బంగారు బాట వేస్తుంది మనిషికి కష్టం లేకుండా అన్నీ దొరికితే జీవితం అన్న మాటకే అర్థం ఉండదు డబ్బులు ఉన్నన్ని రోజులు కొందరికి కళ్ళు నెత్తిమీదే ఉంటాయి అప్పుడు మనం వాళ్లకు కనిపించము కానీ ఏదో ఒకరోజు కాలం వారి కళ్ళను తప్పకుండా దించేస్తుంది మీ దగ్గర నలభై ఏళ్ళ వయసులో కూడా డబ్బు లేకపోతే ఇప్పుడు కూడా మీరు దాన్ని సరిచేసుకోవడానికి అవకాశం ఉంది ఎక్కువగా సంపాదించే సామర్థ్యాన్ని వయసు ఎప్పుడూ ప్రతిబింబించదు టైం అనేది కొందరిని దగ్గర చేస్తుంది మరికొందరిని దూరం చేస్తుంది కానీ కొందరి పరిచయం మర్చిపోయేలా చేస్తుంది సరే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్